నీతి గలవాడు. ఒక గ్రామంలో ఒక పేద వయసే కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో వృద్ధులైపోతున్న భార్యాభర్తలు, వారి కుమారుడు ఉండేవారు. ఆ కుటుంబం చిల్లర వ్యాపారం చేసి జీవిస్తూ ఉండేది. కానీ రాను రాను ఆ వ్యాపారంతో జీవనం గడవడం కష్టమైంది. అందుచేత యువకుడైన రాముడు పట్నం వెళ్ళి పెద్ద వ్యాపారస్తుల వద్ద పని నేర్చుకుంటూ ప్రస్తుతానికి తన పొట్ట తాను పోసుకోవటానికి అవకాశం దొరికితే తానే పెద్ద వ్యాపారం ప్రారంభించడానికి నిశ్చయించాడు. కొడుకు ఆలోచన బాగానే ఉందని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. రాముడు తనకు దారిలో కావలసిన ఆహారము, బట్టలు, ఇతర వస్తువులు మూటకట్టుకుని దూరాన ఉన్న పట్టణానికి బయలుదేరాడు. అతను వెళ్లే దారిలో ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. అక్కడ ఒక కోనేరు, అమరనాథ దేవాలయము ఉన్నాయి. అమరనాథ దేవాలయం వద్ద ఒక పెళ్లివారి బలగం చేరి ఉన్నది. రాఘవశెట్టి అనే సంపన్న వైశ్యుడు తన కుమార్తె అయిన యశోదను మరొక పట్టణానికి చెందిన కోటీశ్వరుడి కుమారుడైన జయదేవశెట్టికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు. ఉభయ పక్షాల వారు దేవాలయం దగ్గర చేరారు. పెళ్లి ముహూర్తానికి ఇంకా చాలా వ్యవధి ఉన్నది. అందుచేత ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. రాముడు గుడి వద్ద ఉన్న కోనేరులో స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుందామనుకుని తన మూటను పెట్టే స్థలం కోసం చూశాడు. ఒక చెట్టు కింద అతనికి ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమెకు సమీపంలో చాలా మూటలు ఉన్నాయి. అతను ఆమె దగ్గరికి వెళ్ళి, అవ్వా, నేను స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకుని వస్తాను. అందాక ఈ మూటను కాస్త చూస్తూ ఉండు అని చెప్పి కోనేటిలో స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకుని పట్నంలో తన ప్రయత్నాలు ఫలించేటట్టు చెయ్యమని దేవుణ్ణి ప్రార్థించాడు. తర్వాత అతను అవ్వ వద్దకు తిరిగి వచ్చి ఆమెను అడిగి తన మూట తాను తీసుకుని తన దారిన తాను బయలుదేరాడు. రాముడు కొంత దూరం నడిచాక అతనికి ఆకలి వేసింది. అతను ఒక చెరువు చూసి దాని గట్టున ఉన్న చెట్టు కిందకి చేరి భోజనం చేద్దామని మూట విప్పాడు. కానీ అందులో తన భోజనం కానీ బట్టలు కానీ లేవు. బంగారు నగలు, రూపాయలు ఉన్నాయి. అది పెళ్లివారి మూట. వృద్ధురాలు పొరపడి ఒక మూటకు బదులు మరొక మూట ఇచ్చింది. ఈ సంగతి గ్రహించి రాముడు అమరనాథ దేవాలయం దగ్గరికి తిరిగి వచ్చాడు. అతను చేరేలోపుగా పెళ్లికూతురు తరఫు వారికి, పెళ్లికొడుకు తరఫు వారికి మధ్య పెద్ద రంది సాగింది. పెళ్లికూతురు తండ్రి రాఘవశెట్టి నగలు పోయాయంటే పెళ్లికొడుకు తండ్రి అంతా అబద్ధమని, పచ్చి మోసమని, ఇటువంటి సంబంధం చేసుకోవటం తమకు పరువు చేటు అని, తమకు తీరని అవమానం జరిగిందని ఎగిరిపడ్డాడు. రాఘవశెట్టి తాను నిజమే చెబుతున్నానని, ఇలా పెళ్లి తప్పిపోతే తన కూతుర్ని ఎవరూ చేసుకోరని, పెళ్లి అయిన అనంతరం ఇస్తామన్న నగలన్నీ తాను చేయించి ఇస్తానని తన వియ్యంకుణ్ణి కాళ్ళ వేళ్లా పడి బతిమాలాడు. పెళ్లికొడుకు తండ్రి ఈ అవమానానికి పరిహారం ఏమీ లేదు పొమ్మన్నాడు. ఈ ఘట్టం జరుగుతూ ఉండగా రాముడు అక్కడికి వచ్చి చెట్టు కింద మూటలు పెట్టుకుని కూర్చుండిన అవ్వ ఎక్కడ ఉన్నదని రాఘవశెట్టిని అడిగాడు. ఆవిడ నా తల్లే, ఆవిడ నిర్వాహకమే ఈ గొడవ అంతా తెచ్చిపెట్టింది అన్నాడు రాఘవశెట్టి. ఇదిగోనండి, ఆవిడ నాకిచ్చిన మూట, ఇందులో నగలున్నాయి, దీన్ని తీసుకుని నా మూట నాకిప్పించండి అన్నాడు రాముడు. వియ్యాల వారి మధ్య రేగిన కలహం మబ్బు విచ్చినట్టు విచ్చింది. రాఘవశెట్టి అబద్ధం ఆడలేదు. పెళ్లివారికి అన్యాయం జరగలేదు. నగలున్నాయి, పెళ్లి జరగటానికి ఎలాంటి అభ్యంతరమూ ఇక లేదు. రాఘవశెట్టి రాముణ్ణి యశోదకు చూపి, ఇతను మన మానం కాపాడాడమ్మా, ఇక నీ పెళ్ళి నిరాటంకంగా జరిగిపోతుంది అన్నాడు. యశోద రాముణ్ణి అతని విషయాలన్నీ అడిగి తెలుసుకున్నది. బాబు, మాకు నువ్వు చేసిన సహాయం అంతా ఇంతా కాదు. మా పిల్ల పెళ్లి పూర్తి అయిందాక ఉండి మరీ వెళ్ళు అన్నాడు రాఘవశెట్టి రాముడితో. రాముడు అందుకు ఒప్పుకుని వారి అతిథిగా ఉండిపోయాడు. పెళ్లి తంతు ప్రారంభమైంది. వధూవరులు పెళ్లి పీటల మీద కూర్చున్నారు. పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు కట్నం కింద ఇస్తున్న నగలు, నగదు ఒక తట్టలో ఉంచి వధూవరులకు ఎదురుగా పెట్టారు. మాంగళ్యధారణ సమయం వచ్చింది. పెళ్లి కొడుకు జయదేవశెట్టి యశోద మెడలో మంగళసూత్రం కట్టబోయాడు. యశోద అతనికి నగల తట్ట చూపించి, మంగళసూత్రం ఆ తట్టకు కట్టు, నీకు కావలసిన నగలు, డబ్బు ఆ తట్టలో ఉన్నాయి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటానికి రాలేదు, ఆ నగల కోసము
డబ్బు కోసము వచ్చావు, మీకు ఎంత డబ్బుండి ఏం లాభం, గుణం లేదు అని ఎదురుగా ఉన్న రాముని చూసి అతను బీదవాడు పొట్ట చేత పట్టుకుని బతుకు తెరువు కోసం ఉన్న ఊరు విడిచి ఎక్కడికో పోతున్నాడు. కానీ పొరపాటున తన చేతికి వచ్చిన సొమ్ము ముడుపులాగా తెచ్చి ఇచ్చాడు. అతనికి ఉన్న నీతిలో మీకు వెయ్యో వంతు లేదు, నేను తాళి కట్టించుకుంటే అటువంటి వాడి చేత కట్టించుకుంటాను అన్నది. పెళ్లి కొడుకు వారు హాహాకారాలు చేశారు. అది వరకు వారు తమకు జరిగిందనుకున్న అవమానం నిజం కాదు, ఇదే నిజమైన అవమానం, రాఘవశెట్టి కూతురికి చెప్పి చూశాడు. కానీ ఆమె రాముణ్ణి తప్ప పెళ్ళాడనని హఠం పట్టింది. రాఘవశెట్టి తరపు బంధువులు కొందరు యశోదను సమర్థించారు. పెళ్లి ప్రయత్నాలు వృధా పోకుండా రాముడే యశోద మెడలో 3 ముళ్ళు వేశాడు. మగపెళ్లివారు చిత్తుగా ఓడిపోయిన సేనలాగా తిరుగు ప్రయాణం అయ్యారు. కథ కంచికి, మనం ఇంటికి.